కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పి వేమవరం గ్రామంలో గ్రామ నాయకులు అత్తిలి బాలసూర్యనారాయణ శ్రీపతి ధర్మరాజు ఆధ్వర్యంలో గౌరవ సభ మరియు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందని, నేడు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేస్తుందని మాట్లాడారు. ఇలా పిల్లలకి ఫీజు చంద్రబాబు నాయుడు గారు పై యాభై ఏ పిల్లలు ఉంటే ఆ పిల్లకి వేసేవాడు. ఈవేళ స్కూల్లో ఇవ్వట్లేదు, ఇంటికి ఇచ్చేస్తున్నాడు. అందులో 15,000 13,000 చేసాడు. 13,000 ఖర్చు పెట్టేస్తున్నారు, ఫీజు కట్టట్లేదు. ఫీజు కట్టకపోతే పిల్లల్ని బయటకు పంపిస్తున్నారు యాజమాన్యం. ఇదివరకు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు కూడా చదివించేవాడు. అలాగే హాస్టల్లో ఉంటే హాస్టల్లో మెస్ ఛార్జీలు అన్నీ కూడా ఇచ్చేవాడు. అలాగే విదేశాలు చదువుకుంటుంటే విదేశాలు చదువుకోడానికి 10 లక్షలు 15 లక్షలు కూడా ఇచ్చి మన పిల్లలందరినీ కూడా బయటకు పంపించి చదివించడం జరిగింది. మనకు మన కుటుంబాల్లో విదేశాలు చదివించాలంటే చాలా కష్టం, కానీ మన కుటుంబాలు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో వేలాది మంది వెళ్ళి బయటికి వెళ్ళి చదువుకుని ఇవాళ ఉద్యోగాలు చేస్తాము. మరి ఈయన రద్దు చేసాడు ఇవాళ. అలాగే కాపులు తీసుకుంటే కాపులకి ఏదో వదిలేస్తానని చెప్పాడు, కాపులకి ఏమీ చేయలేదు. ఆయన ఏదో ఆడవాళ్ళకి ఇచ్చి ఒక 15,000 ఇచ్చి ఏదో చేస్తున్నాడు. మన టైంలో అయితే 2 లక్షల రుణం ఇచ్చేవాళ్ళం, కళ్యాణ మండపాలు కట్టేవాళ్ళం, విదేశాలు చదువుకోవాలంటే 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్తారంటే కోచింగ్ డబ్బులు ఇచ్చేవాళ్ళం, అలాగే ఇవాళ వ్యాపార ఇండస్ట్రీస్ పెట్టుకుంటానంటే లోన్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ అన్నీ కూడా రద్దు చేసి వాడేసాడు. కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేషన్ బ్రహ్మాండంగా పనిచేసింది, అన్నీ కూడా ఇవన్నీ నిర్వీర్యం అయిపోయింది. ఇలా కాపురికి మోసం చేసి కొన్ని ఎస్సీలకి బీసీలు చేసినట్టే ఎస్సీలకి లేదు. ఎస్సీలకి కూడా ఆ సప్లయర్ నిధులు ఖర్చు పెట్టట్లేదు, కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టట్లేదు. మనం మన టైంలో అయితే ఎస్సీలకి విదేశీ వ్యక్తికి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు కారు కొనుక్కుంటే కారు కూడా డబ్బులు ఇచ్చాం. ఇవాళ అవి కూడా లేకుండా పోయి బీసీలకు వచ్చినప్పటికీ ఆధారణ అని చెప్పి మనం పనిముట్లు ఇచ్చి వాళ్ళు ఏదో వృత్తి చేసుకుంటారని చెప్పి అయ్యితే ఇవాళ అది కూడా లేకుండా చేసాడు. ఇలా చంద్రన్న బీమా అని చెప్పి ఒక 5 లక్షలు ఎవరైనా చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాడు, దాన్ని కూడా తీసి పాడేసాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే 50,000 ఇచ్చేవాడు, అది కూడా తీసి పాడేసాడు. ఎవరైనా నిరుద్యోగులకి 2,000 ఇచ్చేవాడు, అది కూడా తీసి పాడేసాడు. అంటే పథకాలన్నీ చోట తీసి పాడేసి ఏదో నేను చేస్తాను అని చెప్పి ఇలా చెప్పుకున్నాడు తప్పించి గ్రౌండ్ లెవెల్లో చేస్తే ఏమీ జరగట్లేదు. ఇలా మనకు జరిగిన దానిలో ఏంటంటే అప్పులు పోలేకపోయి మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పులు ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నాడు. రోజు అప్పులు తేవడం, పప్పు కూడా చేయటం, ఇలా భారం మన మీద పడుతుంది. దాని ద్వారా డెవలప్మెంట్ గురించి అప్పు చేసి ఏదైనా రోడ్డు యాత్ర అంటే రోడ్లు లేని పరిస్థితి. మన గ్రామం చూడండి మీరు, మన టైంలో మేము 5 సంవత్సరాలు చేశాను. 5